ఈరోజు పొద్దున్నే లేచాను, పళ్ళు తోవాను, స్నానం చేశాను, స్కూల్కి వెళ్ళాను. అమ్మ టిఫిన్ బాక్స్లో ఇడ్లీ పెట్టింది. రమ్య చాలా బాగుంది. అమ్మో, నాన్న చూస్తే దొరికిపోతా. రమేష్ గారు చాలా బాగున్నాడు ఈరోజు. ఏంటి అలా చూస్తున్నారు, షాక్ అయ్యారా? డైరీ రైటింగ్ అందులోనూ ఫిఫ్త్ క్లాస్ అంటే ఎంతకన్నా బెస్ట్ పనులు ఏముంటాయి చెప్పండి. నువ్వు మరీ ఏ ఒలింపియాడ్ స్కూల్లో ఆక్స్ఫోర్డ్లో చదివితే తప్ప ఎంతకన్నా గొప్ప విషయాలు రాయడానికి అయితే ఏవి ఉండవని నా ఫీలింగు. గొప్పగా రాయడానికి అనే విషయం పక్కన పెడితే అసలు ఈ డైరీ రాయాలనే థాట్ మాత్రం నా లైఫ్లోకి ఒక యునిక్ వేలో వచ్చింది. నాకు మా మ్యాథ్స్ సార్ అంటే చచ్చేంత భయం. ఆఫ్కోర్స్ చాలామంది కనుకుంటా మ్యాథ్స్ సమ్ వచ్చినా సరే ఆయన అడిగితే మాత్రం మాట కూడా వచ్చేది కాదు. అలాంటిది ఒకరోజు న్యూ ఇయర్ దగ్గరికి వస్తుందనక ఒకరోజు క్లాస్లో, స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు, అంటే పెద్దోళ్ళు అయిపోతున్నారు, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, మీకు ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా మీరు ఫాలో అవ్వాల్సినవి ఇవే అని సార్ అన్నారో లేదో అందరూ బుక్ మీద పెన్సిల్ పెట్టి చాలా ఎక్సైటెడ్గా ఇవన్నీ ఫాలో అయిపోయి సార్ చేత యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అనిపించుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం నోట్ చేయడానికి. ఆయన స్టార్ట్ చేశాడు. హ్యాబిట్ నెంబర్ 1, రోజు స్కూల్ అయిపోయాక మిగతా టైం ఏం చేస్తారో మీకు టైం టేబుల్ ఉండాలి. ఓకే ఓకే, స్టేషనరీ షాప్లో 5 రూపీస్ వైట్ షర్టు, స్కెచ్ పెన్లు ఇవన్నీ కొనేసి రాసేస్తా, ఫిక్స్. హ్యాబిట్ నెంబర్ 2, నెక్స్ట్ మీరు ఈ న్యూ ఇయర్ నుండి 5 o'clockకే లేవాలి. ఓకే, అలారంలో 5:30 పెట్టేస్తా, నెక్స్ట్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం హ్యాబిట్ నెంబర్ 3, మీరు ప్రతిరోజు పడుకునే 10 మినిట్స్ ముందు డైరీ రాయాలి అని చాలా క్లియర్గా అన్నారు. బేసిక్గా ఇలాంటి స్టేట్మెంట్స్ క్లియర్గా లేకపోవడం వల్ల లైఫ్లోకి చాలా ఫన్ వస్తుందని అప్పుడు దాకా నాకు తెలియదు. ఆయన క్లియర్గా చెప్పలేదు సరే, నాకైనా అడగాలనిపించాలి కదా. లేదు, అసలు మాట్లాడడమే తెలియదు నాకు, ఇంక డౌట్లు అడగడం అనే కాన్సెప్ట్ ఏంటిలే, అందులోనూ బట్టి బట్టి చదివే రోజులు మనం. ఇంక ఇట్స్ వెరీ కామన్, అంతే. మ్యాటర్ ఏదైనా నెక్స్ట్ డే నుండి, అదే ఆ న్యూ ఇయర్ నుండి డైరీ రాయాలి అని స్టార్ట్ చేశా. అప్పట్లో మా డాడీ న్యూస్ పేపర్కి ఏజెంట్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వడానికి డైరీస్ ఇవి వచ్చాయి. అన్నదాత డైరీ గుర్తుందా? యా, అట్లాంటిదన్నమాట. సో ఆ డైరీలో ఒకటి లేపేసి నీట్గా పెన్సిల్ పక్కన పడేసి ఈ ఇయర్ నుండి పెన్కి షిఫ్ట్ అవుతున్నాం అనే ప్రౌడ్ ఫీలింగ్తో సెల్లో ఫైన్ గ్రిప్తో ఎం అవినాష్ 5th D రోల్ నెంబర్ 1 అని రాశా. అదేదో క్లాస్ నోట్స్ లాగా. ఇక్కడ నుంచి చూసుకో రాజా, మామూలు కళాఖండాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటాయంటే, ఈరోజు డైరీ బెల్ కొట్టేశాక రిక్షాలో వస్తున్నప్పుడు రవిగాడు నాకు రిక్షాలో ప్లేస్ ఇవ్వలేదు, నాకు అది నచ్చలేదు, ఏదో ఒకటి చెయ్యాలి, కట్ చేస్తే నెక్స్ట్ డే రివెంజ్ డ్రామా. అది కూడా నోట్ చేశా. సక్సెస్ఫుల్గా రవిగాడి బుక్ మీద ఇంక్ వేసేసి మా బెంచ్లో నుండి వేరే బెంచ్కి షిఫ్ట్ చేయించేసాం, మేడం మమ్మల్ని కొట్టింది, పర్లేదు, అయినా ఇంట్లో చెప్పలేదు, ఇలా అనమాట. ఇంకా క్రష్ పేరు డైరెక్ట్గా రాస్తే పేరెంట్స్కి ఎక్కడ దొరికిపోతామో అని వాళ్ళ పేరుని ఐదర్ అబ్బాయి పేర్లతోనో లేదా ఏదో సీక్రెట్ లెటర్తోనో రీప్లేస్ చేసి ఏదో స్కామ్ 1992లో హర్షద్ మెహతా రేంజ్ ఫీల్స్ ఇచ్చేవాడిని. డైరీలో ఇలా కవర్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ మాస్టరు, కానీ అదే పొరపాటున ఆ పేరు దొరికి మనం రాశాక అది అమ్మకో నాన్నకో దొరికినప్పుడు ఉంటుందమ్మా మ్యూజిక్. మామూలు మ్యూజిక్ కాదు. ఇంకా మెల్లగా మధ్యలో కొద్ది రోజులకి డైరీ రాయడం అనే అలవాటు తప్పింది. కానీ ఎందుకో ఇంటర్లో హాస్టల్ అవడం వల్ల, పేరెంట్స్ని ఎక్కువగా మిస్ అవడం వల్ల, కాలేజ్లో ప్రెషర్ వల్ల, ఓవర్ థింకింగ్ అప్పుడే లైఫ్లోకి ఎంటర్ అవడం వల్ల డైరీ మళ్ళీ బాగా రాయాలనిపించేది. ఈవెన్ అప్పుడైతే హాస్టల్లో బెడ్ జరపడం దగ్గర నుంచి క్యాంటీన్లో సమోసా రేటు ఎందుకు పెరిగిందనే విషయం దాకా అన్నీ రాసేవాడిని. అసలు నా లైఫ్లో పోయిటరీ అనే యాంగిల్ కూడా ఎంటర్ అయింది ఈ ఫేజ్లోనే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇంక ఇంజనీరింగ్లో అయితే పెద్దగా ఇప్పుడు రాయాల్సిన అవసరం రాలేదు. కానీ బీటెక్ అయిపోయి నా లైఫ్లో బిగ్గెస్ట్ వన్ సైడ్ లవ్ బ్రేకప్ అయిన క్షణంలో అప్పుడు డిసైడ్ అయ్యా, పెళ్ళి వదిలేస్తే జీవితం అక్కడే ఆగిపోకూడదు అని. అప్పట్లో నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలని తమన్ భయ్యాని అనిరుద్ధ్ మాస్ని నా లైఫ్లో కంప్లీట్గా ఇన్వైట్ చేసి ఒకరోజు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఏ టైంలో ఏ వర్కౌట్ చేయాలి, యూట్యూబ్లో ఏ మోటివేషన్ వీడియో చూడాలి, చూస్తే అందులో ఏది ఫాలో అవ్వాలి, ఫీలింగ్స్ నుండి ఫెయిల్యూర్ రాకుండా ఉండడం దాకా, సిరివెన్నెల గారి ఇన్స్పిరేషన్ సాంగ్స్ నుండి ఎంటీవీ కోక్ స్టూడియో దాకా అన్నీ కవర్ చేయడం, పనికొచ్చే పాయింట్స్ అందులో రాసుకోవడం స్టార్ట్ చేశా. అలా మెల్లగా సెల్ఫ్ లవ్ ఇస్ ద కీ టు మేక్ మీ ఫీల్ హ్యాపీ అని రికగ్నైజ్ అయ్యి ఆ డైరెక్షన్లో మై ఫస్ట్ ఎవర్ బేబీ స్టెప్స్ వేశా. ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రికవరీ ఫేజ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. ఐ రియలీ లవ్డ్ వాట్ ఐ డిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది మ్యాటర్.
కానీ ర్యాండమ్గా ఒకరోజు మన స్కూల్లో ఎప్పుడు రాసిన ఈ డైరీనో ఇంటర్లోనో లైఫ్లో ఏ ఫేజ్లో ఉన్నా మనం ఒకప్పుడు రాసిన విషయాలు చూసుకున్నప్పుడు అప్పుడంత నిబ్బాలో ఉండేవాళ్ళమా అని నవ్వు వస్తుంది, అంత ప్రెషర్ ఎలా తట్టుకున్నానురా అని ఒక చిన్న కన్నీరు వస్తుంది, ఇవన్నీ దాటి ఎలా నిలబడ్డానురా అని ఒక ధైర్యం కూడా వస్తుంది. ఈ మూడు రావాలని ఈరోజు చెప్పా. సో ఈ పాడ్కాస్ట్తో డైరీ రావాలనే థాట్ మీకు ఏమైనా వస్తే ఓకే ఫైన్, బట్ ఈవెన్ రాకపోయినా వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూస్ దాట్ మనం అడ్వైస్ కోసం రకరకాల ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అవదొప్పుతాం, వాడు కరెక్ట్ సజెషన్ ఇస్తే పొగుడుతాం, లేదంటే బ్లేమ్ అంతా వాడి మీద దూసేస్తాం. ఆ రచ్చంత ఎందుకు? ఒక్కసారి అదే అంబిగ్యూటీలో ఉన్నప్పుడు ఒక పేపర్ తీసి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అండ్ వై ఆర్ యూ ఫీలింగ్ ఇన్ అ సర్టెన్ వే అండ్ వాట్ యూ కెన్ డూ అబౌట్ దట్ అనేది ప్రాబబ్లీ ట్రై చేస్తే చాలా మారుతాయి, చాలా కాల్స్ కూడా తగ్గుతాయి. యాక్చువల్లీ బద్ధకంతో రాయం కానీ రాస్తే చాలా విషయాలు చిన్నవి కనిపిస్తాయి. సో మెల్లగా వ్యాక్సిన్స్ వేసుకుని లైఫ్ బ్యాక్ టు నార్మల్ అవుతున్న ఈ టైంలో, సో ఇఫ్ యు ఆర్ నీడ్ ఆఫ్ అ క్లారిటీ, బెటర్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ ఆస్క్ అదర్స్. అది మ్యాటర్. ఆన్ దాట్ నోట్, నీ లైఫ్లో డైరీ ఎవరికైనా దొరకడం కానీ, అది స్టార్ట్ చేశాక వచ్చిన క్లారిటీ కానీ ఏదైనా షేర్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఆల్సో ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ దిస్ హ్యాబిట్. అండ్ మీన్ వైల్ యూట్యూబ్లో చాయ్ బిస్కెట్ స్టోరీస్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ అరే అవి, హ్యాష్ ట్యాగ్ డాబా కథలు. మళ్ళీ మొదలు.